గిన్ని కిండాలు తీసుకున్నదానే రసీద్ అయితే ఇప్పుడు ఇక్కడ కాంటా పెట్టి అందులో ఎక్కిస్తారు కదా ఎక్కించడానికి ఇస్తురా ఎందుకొస్తున్నామంటే ఎందుకు అడుగుతున్నాం కదా అంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ రాసిచ్చిన స్లిప్ మీకు రైస్ మిల్లల్లో మీకు వేసే పైసలు బరాబర్ ఉండాలని అడుగుతున్నాం. ఒకవేళ తేడా వస్తే మాకు చెప్పండి, దాని గురించి అడుగుదాం. అది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడిది అక్కడి సమానం రైస్ మిల్ల ప్రభుత్వం తెలియజేయాలి, ఆపాలి. చిన్న బాధ చింతల భీమారెడ్డి గన్నేరవరం. అయితే రైతులు ఇక్కడ కళ్ళం ఐకేపీ కళ్ళంలో 42 కిలోలు ఒక బస్తాకు 42 కిలోలు సంచి ఉండేది 70 కిలోలు. ఆ 70 250 గ్రాములు పెట్టేది 2 కిలోలు అంటే 2 కిలోల 70 గ్రాములు అంటే 2 కిలోల 30 గ్రాములు ఎక్కువ పోతున్నాయి. అన్యాయం చేస్తున్నారు, ఇది అన్యాయంగానే వస్తుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, పద్ధతి చేసుడు కూడా మంచిది కాదు. రైతులు మోసం చేసుడు, ఆనాడు కళ్ళాలు నూపులు అటు వార్తలు ఇటు వాడుపులు ఇటు అన్ని చూస్తూనే ఉన్నారు. వాళ్ళు చూస్తారు, లోకం అంతా చూస్తారు, దేశం అంతా కనపడుతుంది. ఇది బాలగౌడు అయితే ఐటీ సెంటర్లో దానివల్ల మాకు నష్టం అవుతుంది. కుంటాలకు 5 కిలోలు నష్టం అవుతుంది. దానివల్ల వాటి పోయి చూపాలి కరెక్ట్ అయితే. ఇది మాకు సమస్య కాదు, కరెక్ట్ కాదు. ఎంతవరకు కరెక్ట్ కాదు అంటే ఇది చాలా వస్తుంది, ఇది ఆరోగ్యకరం, ఇది అది అని చెప్పి చెప్తున్నాము. మళ్ళీ ఇంకా ఇదే అదే ఒక వారం 15 రోజులు గడుపుతుంది. ఎంతవరకు కరెక్ట్ సమస్య లేదు. మిత్రులకు నమస్కారం. అయితే గన్నవరం మండలం లోపల ఐకేపీ సెంటర్లు దాదాపు ఊరికి ప్రసారణంగా ఊరికోటి అయినట్టే. అయితే అందులో కొన్ని డిఎస్ఎం తరఫున, ఇది మన కోఆపరేటివ్ తరఫున, కొన్ని పాత సెంటర్లు ఐకేపీ తరఫున నడిపిస్తున్నారు. అయితే అందులో అంతకుముందు 1 కిలో 41 బస్తాను బట్టి పెడుతుండ్రి, ఆడికైనా 300 గ్రాములు పోతుండే సంచి వేటువంగా. అయితే ఆ సంచి వేటువంగా మొన్న ఎంఆర్ఓ గారు, పీడీ గారు, అగ్రికల్చర్ ఏఓ గారు ఇట్లా అందరు వచ్చిండ్రు. దానికి అందరి సమక్షంలో మేము 1 కిలోన్నర సంచితో కిలోన్నర పెట్టుండి, సరే ఇక నష్టపోతే నష్టపోతే మరి రైతులందరూ ఇప్పుడు ఆనకాలంలో మీరు కటింగ్లు పోతాయంటే బాగుండదనే ఆలోచనతో పెడితే ఆ పీడీ గారికి వాల్యూ లేదు, ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్కి వాల్యూ లేదు, ఇటు ఎంఆర్ఓ గారికి వాల్యూ లేదు, అటు ఎంపీడో ఇటు ఎంపీపీ జడ్పీటీసీ మేము అందరం ఎంపీటీసీ సర్పంచ్ అందరం కూడా నిలబడి అక్కడ మీటింగ్ పెట్టి మీ పాత్రికేయుల ముంగట్నే చేయడం జరిగింది. అది కూడా దానికి మళ్ళీ స్పందించడం లేదు. మరి మొన్న కలెక్టర్ గారు కొండాపూర్ వచ్చిండ్రు, ఆ కొండాపూర్ వచ్చిన తర్వాత కూడా ఐకేపీ వాళ్ళని అడిగితే ఆ కలెక్టర్ గారు ఏమంటారు, అమ్మా మీరు కొండ గింజలు మరి మీరే కొనాలి, మీరు ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి అంటూ అనుడే తప్ప. ఇలా మినిస్టర్ గారు ఉన్నారు, గంగుల ప్రమాకర్ ఉన్నారు, ఈరోజు రాజేందర్ గారు ఉన్నారు, మరి మన ఎమ్మెల్యే రసనాయ గారు ఉన్నారు, వాళ్ళందరూ ఉండి కూడా ఇలా రైస్ మిల్లర్ను ఇక్కడ వీళ్ళని ఒత్తిడి చేసి ఐకేపీ వాళ్ళని కాకుండా అధికారులను కాకుండా ఒత్తిడి చేసే ప్రజలు ఇలా వీళ్ళే పోయి అదే నేరుగా ఒక కలెక్టర్ కానీ ఈ మినిస్టర్లు కానీ ఈ ఎమ్మెల్యే కానీ ఎవరి అడగాలి, రైస్ మిల్లర్ని అడగాలి, ఎందుకు అడిగి చెప్తున్నాను కూడా. ప్రతి గింజ కొంటా ఉంటుంది ప్రభుత్వం. అయితే మళ్ళీ దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎత్తడం జరుగుతుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ బియ్యం ఉంటుంది, పైసలు ఇస్తుంది, ఇక్కడ కొనేది ఐకేపీ వాళ్ళు కొంటున్నారు, మేము మిల్లర్లకు ఇస్తుంది. దానికి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా. దాన్ని అట్టి ఇప్పుడు ఈ మినిస్టర్లు కానీ ఈ రసమయ్య గారు కానీ లేకుంటే కలెక్టర్ గారు, ఎందుకంటే కలెక్టర్ గారికి అధికారాలు ఉంటాయి, మిల్లు సీజ్ చేసేవలసిన అవసరం ఉంటుంది. ఒకటి రోజు సీజ్ చేస్తే ఆ మిల్లర్ అనేటువంటి బయటకు వస్తాం కదా. ఇలా ప్రతి రైతే రాజు అంటారు, రైతే దేశానికి ఎన్నెంక అంటారు, రైతు లేదు రాజ్యం లేదంటారు. మరి రైతు కడుపున కొడతా ఉంటే
ఎవరు దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దాన్ని వెంటనే చర్య తీసుకొని రైస్ మిల్లర్లను ఏ రకంగా చర్య తీసుకుంటారో మినిస్టర్లు కానీ లేకుంటే మా ఎమ్మెల్యే గారు రసనాయ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీన్ని చొరవ తీసుకొని మా రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలని నా యొక్క కోరిక. గత కొద్ది రోజులుగా ఐకేపీ సెంటర్లలో జరుగుతున్నటువంటి అవకతవకలను తెలంగాణ రాష్ట్రం అంతటా రైతులకు జరుగుతున్న నష్టాన్ని అంచనా వేస్తూ మరి ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇవ్వడం జరుగుతున్నాయి. ఎంత మొత్తుకున్నా కానీ అసలు ఈ 2 రోజుల కంటే ముందు వారం 10-15 రోజుల నుంచి కూడా రైతులు పాపం కష్టపడి పండించిన పంటను ఐకేపీ సెంటర్లకు తీసుకొస్తే అక్కడ వచ్చి చూసిన దాఖలాలు లేవు. ఈలోగా అకాల వర్షాలు పడి ధాన్యం చాలా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని మేము తీసుకోమని మళ్ళీ సాకుతో తీసుకోకపోవడం, దాన్ని మళ్ళీ అడదింపి ఇడిదింపి పాపం 2 రోజులు దాన్ని ఆరబెట్టి మళ్ళీ వడ్లను ఎండిన వడ్లుగా తయారు చేసి తీసుకపోండి అని చెప్తుంటే ఒక పక్క అధికారులు ఒక రకంగా మాట్లాడతారు, రైస్ మిల్లర్లు ఇంకో రకంగా మాట్లాడతారు, ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లు ఉన్న అధికారులు మేమేం చేస్తామండి, వాళ్ళు లారీలు లేవంటారు, తర్వాత అమాలీ లేదంటారు, బార్దాన్ లేదంటారు అని చెప్పి ఏదో ఒక సాకుతోని వాళ్ళు తార్పాణం చేయడం జరుగుతుంది. ఇట్లా రైతులు పాపం తను పండించిన పంటను మాకు చెప్పిన గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేటు ప్రకారం మాకు డబ్బులు వస్తే చాలు, ఇక్కడ నుంచి ఎంత తొందరగా ఈ సెంటర్ల నుంచి మరి మిల్లర్ల దగ్గరికి తీసుకపోతే అదే మహాభాగ్యం అనేటటువంటి రీతిలో వాళ్ళు ఉన్నారు పాపం. ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో మళ్ళా ఎప్పుడు తలుతుందో, మా యొక్క వడ్లు నల్లబడ్డాయనో తాళున్నాయనో తరువు పేరుతోని ఏదో కోస్తారో ఏమో అని చెప్పి వాళ్ళు పోగు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. ఎంత తొందరగా ఇక్కడి తీసుకపోతే అంత మంచిది. ఆ విధమైనటువంటి చర్యలు ఏం తీసుకోకుండా మరి అవగాహన లేకుండా మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అవహేళన చేసి మాట్లాడుతుంటారు, రాజకీయ పార్టీలు వీటిని అనవసరంగా వీటిని రాధాంతం చేస్తున్నాయని చెప్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ రైతులకు అనవసరంగా తాళ్ళు పేరుతోని తరువు పేరుతోని నష్టం చేస్తున్నారు. అసలు సంచికి సంచి బరువుతో సహా 40 కిలోలే, అసలు బస్తాకు 40 కిలోలు మాత్రమే దూక్కోవాలి. ఆ విధంగా చేయడం లేదు. ఒక చోట 45 పెడుతున్నారు, ఒక చోట 42 పెడుతున్నారు, అందుకంటే తక్కువ తీసుకు 42 పెట్టినా కింటాలకు 5 కిలోల తరుగుతున్న వాళ్ళకు నష్టం వస్తున్నది. ఇట్లా ఒక 100 బస్తాల మీద 8,000 రూపాయలు ఒక రైతుకు అదనంగా నష్టం అవుతున్నది. ఇది కేవలం రైస్ మిల్లర్లు కనుక తీసుకోకుంటేనే, రైస్ మిల్లు పోయిన తర్వాత వాళ్ళు అన్లోడింగ్ దాని కింద మళ్ళా వాళ్ళు కట్ చేస్తున్నారు. ఇట్లా ఒక 100 బస్తాలకు 20,000 నష్టం జరుగుతుంది ఒక రైతుకు. ఆయన ఎక్కడికి పోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? ఇక్కడి నుంచి పోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అక్కడ పోయిన తర్వాత మరో రకంగా ఉన్నది. వీళ్ళిద్దరికి సమన్వయం లేదు. ఈ అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి సంబంధిత జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, ఇక్కడ చూస్తున్నటువంటి ఐపీఎస్ సెంటర్ల అధికారులకు కానీ ఎంత చెప్పినా కేంద్ర స్థాయికి రావడం లేదు, దాన్ని వెరిఫై చేయడం లేదు, పోయి ఈ దోపిడీని అరికట్టడం లేదు. అస్తమానం శ్రమించి పంటను చేతికచ్చిన పంటను ఐకేపీ సెంటర్కు తీసుకొస్తే రైతు నిండుగా మునుగుతున్నాడు. కాబట్టి ఈ అవకతవకలన్నిటి కూడా వెంటనే సరి చేయాలి. ఆ ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు పంపించాలి. ఒకవేళ రైస్ మిల్లర్లు అధికారులు చెప్తే విననట్టయితే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని రైతుకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఐకేపీ సెంటర్లలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపుతూ సంబంధిత అధికారులు వెంటనే ఎవరైతే బాధ్యులో వాళ్ళపైన చర్యలు తీసుకొని రైతు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి అన్ని మండల కార్యాలయాలకు ఐకేపీ సెంటర్ల రైతులతో సహా మరి ఈ యొక్క అవకతవకలన్నిటి కూడా ఎత్తి చూపుతూ
మండల తహసీల్దార్లకు రిప్రజెంటేషన్స్ అందరం ఇవ్వడం జరిగింది. మండల అధ్యక్షులతో పాటు సంబంధిత రైతులు కూడా కాబట్టి అందులో భాగంగానే ఈరోజు గన్నేరువరం మండలంలో కూడా మరి రైతులకు జరుగుతున్న అన్యాయాల మీద మెమోరాండం ఇచ్చి మరి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ఈ యొక్క అవకతవకలన్నింటినీ సరిచేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది.